थे। अच्छा जा रहे थे फिर कैंसिल हो गया, फिर मैं गया नहीं। ओके बैंगलोर में एक ही जगह तो है। ఎక్కడైనా కోళ్ళ సౌండ్ వింటూ పొద్దున లేస్తాం, కానీ ఇక్కడ కుక్కల సౌండ్ వింటూ పొద్దున లేవాల్సి. వీళ్ళు నైట్ ఇప్పుడు మనతోనేవండి. నేను గుడ్ మార్నింగ్ భయ్యా. గుడ్ మార్నింగ్. చలో బాగా చేయండి. టైం వచ్చి 7:08. తీసుకురావడానికి వెళ్ళింది, ఇంకొక అన్న వచ్చేసి ఇక్కడ కేక్ బో చేస్తుండు. ఇప్పుడు నేను వచ్చేసి వాటర్ తీసుకొచ్చాను. ఆ పని నాకు ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు చూడండి, 1 2 3 4 5 మెంబర్స్. కమాన్ బ్రో, వెల్కమ్ వెల్కమ్. మీకోసమే గిన్నెలు ఉన్నాయి, కమాన్ ఇచ్చి నాకేయండి. ఎక్కడ వస్తున్నావు బాబు? ఒక పద్ధతి లేకుంటుందా? చల్ అసలు మజా ఏంటంటే ఇక్కడనేమో గిన్నెలు, వాళ్ళు ఏం పైన ఎగురుతున్నారు. ఈ టైంలో మనసు ఎట్లుంటుంది, దీని పైనకి ఎప్పుడు వెళ్తాను. చలో గిన్నెలు కడుగుదాం ఇప్పుడు. టైం వచ్చేసి 11:31 అవుతుంది అండ్ ఇప్పుడు నేను బట్టలు ఎత్తుకుంటున్నా. ట్రై చేస్తున్నా గ్లైడింగ్ చేయడానికి. 1500 తీసుకుంటుండ్రు, మాకు పడతలేదు, నాకైతే పడతలేదు. ట్రై చేసి తక్కువకి వస్తే నేను కూడా ఈవినింగ్ నుంచి చేద్దామని అనుకుంటున్నా. ఇప్పుడైతే బట్టలు ఉతుక్కోవాలి బ్రో. ఎంత రైడ్ చేస్తున్నా ఏం చేస్తున్నా బట్టలు ఉతుకుడు తప్పదు. అండ్ ఇవి అక్కడ ఒక నల్ల ఉంది, అక్కడ వెళ్ళి ఉతుక్కుంటా. ఇక్కడ ఫుల్ జనాలు వచ్చిండ్రు, ఒక్కడే ఎగురుతున్నాడు పైన. సో టైం వచ్చేసి 1:30 అవుతుంది అండ్ ఇప్పుడు మేము కాఫీ తాగడానికి వెళ్తున్నాం. చలో మీరు ఇక్కడ వచ్చిన తర్వాత బోర్ కొడుతుంది అంటే సైక్లింగ్ కూడా చేసుకోవచ్చు. బైక్స్ కూడా రెంట్ ఉంటాయి, ఏ బైక్ కావాలంటే అది. స్కూటీ నుంచి హిమాలయ మొత్తం ఉంటాయి. Thank you.
చేసిన అంత ఈజీ అయితే లేదు బ్రో. ఇది వచ్చేసి వీళ్ళ టిబెటియన్ స్టైల్ విలేజ్ అండ్ ఇండ్లు చూడండి. వావ్, ఓ చోటా చోటా గర్ హే, చిన్న చిన్న ఇండ్లు. అలాగే వైప్ బ్రో, వాళ్ళని కూడా వెళ్ళి విలేజ్ చూద్దాం దండి అంటే లేదు మేము ఇక్కడనే ఊపుకుంటాము అంటే సరే ఊపుకోండి. నేను ఒక్కడిని ఇక్కడ ఈ లోపల టిబెటియన్ స్టైల్స్ ఎట్లా ఉంటాయి, ఇండ్లు ఎట్లా ఉంటాయని చూడడానికి వచ్చిన. ఇండ్లు మాత్రం ఇక్కడ కొంచెం వెరైటీగా ఉంటాయి, ప్రతి ఇల్లు పైన రేకుల్లాగా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ మంచు చలి ఎక్కువ ఉంటుంది కదా, స్లాబ్ తొందరగా పాడవుతుంది అని వీళ్ళు ఏం చేస్తారంటే బండలు అండ్ రేకులతో ఎక్కువ కట్టుకున్నారు. ఇంకా కొన్ని ఇండ్లు వచ్చేసి బురదతో ఉన్నాయి, బురదతో. సో న్యాచురల్గా కట్టినారు, ఇటుకలతో కూడా కట్టలేరు కొందరు అయితే. ఇంకా నాకేమనిపిస్తుంది అంటే ఇది మొత్తం కొంచెం టిబెటియన్ స్టైల్ని వీళ్ళు ఇప్పటికీ యూజ్ చేస్తున్నారు. అదే ఆచారం, అదే స్టైల్, అదే బట్టలు, అట్లే అట్లే అట్లే. మొత్తం కలిసి వేస్తుంది బ్రో ఇక్కడ వర్క్. ఓ అక్కడ ఏదో టెంపుల్ లాగా ఉంది. మొత్తం చైన వాళ్ళు ఇక్కడే ఉన్నారు వాళ్ళు. ఎంత కిందికి వచ్చినా అంటే చాలా కిందికి వచ్చిన బ్రో, అండ్ ఫైనల్లీ ఇది నేర్చుకున్నా. బ్లాక్ బ్రో, ఓహో ఇట్స్ ఓకే. ఇది అండ్ ఇక్కడ నుంచి నేను పైనకి వెళ్తున్నా. మళ్ళీ చాలా పైనకి వెళ్ళాలి, 2 కిలోమీటర్ 1 కిలోమీటర్ దాకా పైనకి వచ్చి డౌన్కి వచ్చిన టెంటోలు అట్నే చూడండి. ఎచ్చుకో నెక్స్ట్ వచ్చే వ్లాగ్లో నేను కూడా ఇట్లా ఎగుడతా. సో ఆ వ్లాగ్ కథ నాకు ఉంటుంది, ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కదా, సో కిరాక్ ఉంటుందని అనుకుంటున్నాను మీకు చూడడానికే. అండ్ ఈరోజు అది వ్లాగ్ ఇది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. జై హింద్, లవ్ యూ ఆల్, స్టే కనెక్టెడ్. మీ నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. ఐఎమ్ అవుట్. चल भाई भाग 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 भाई भाग भाई।